వయస్సు పెరిగే కొద్దీ ఒకటి అవకాశం పెరిగే సమస్య ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇవి కూడా అందరికీ వస్తాయన్న సమస్య కాదు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏది చెప్పినా సరే ఇది నాకు వస్తుందేమో అనుకుందికి ఎప్పుడు అనుకోకూడదు. ఫస్ట్ హాయిగా ఆరోగ్యంగా ఉంటానని అనుకోవాలి. ఈ మామూలుగా క్యాన్సర్ కేసులు ఎన్ని ఉంటాయో వాటిలలో వయసు పెరిగితే వచ్చే కేసులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే వయసు పెరిగినప్పుడు వచ్చేటువంటి అవకాశం కాస్త ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో అంటే గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ కానీ, సర్విక్స్ అంటాం గర్భాశయ ముఖద్వారానికి సంబంధించింది, అవి కానీ కొంచెం వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నమాట. అంటే అంతకుముందు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పుకున్నాం కనుక ఇప్పుడు ఆ విషయం గురించి చెప్పటలేదు. ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనే అంశం గురించి మనం చెప్పుకుందాం. క్యాన్సర్ గురించి కూడా చాలా ఎక్కువ మనకి అంటే అవగాహన అవి కూడా చాలా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు. వయస్సు పెరుగుతున్నప్పుడు అంటే ముఖ్యంగా మెనోపాస్ తర్వాత ఒక 55 ఏళ్ళు వస్తున్నప్పుడు కూడా కొంతమందిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కాస్త పెరుగుతూ ఉంటాయి. అంటే స్పెసిఫిక్గా మనం ఆడవాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం కనుక ఆడవాళ్ళలో గర్భాశయానికి సంబంధించింది కానీ లేకపోతే గర్భాశయ ముఖద్వారానికి సంబంధించినటువంటి క్యాన్సర్ కానీ వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నమాట. అంటే ముఖ్యంగా ఫ్యామిలీలో ఉన్నట్టయితే కనుక, ఎందుకంటే క్యాన్సర్కి కొంచెం వంశపారంపర్యంగా వచ్చే లక్షణం ఉంది అనేది కొన్ని కొన్ని పరిశోధనలు మనకి చెప్తున్నటువంటిది. అందులో క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ అంటాం, అండాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్లో కొంచెం పైతరంలో ఉన్న వాళ్ళకి అమ్మకి కానీ పిన్ని మేనత్తలు ఎవరికైనా ఇలాంటి క్యాన్సర్ అది ఉన్నట్టయితే తర్వాత తరం వాళ్ళకి కొంచెం వచ్చే అవకాశం కాస్త ఉంటుంది. కనుక ముందు జాగ్రత్తగా కాస్త టెస్ట్లు అవి చేసుకోవడం, చెకప్ చేసుకొని స్కానింగ్ అది చేయించి ఏదైనా అనుకొని అంటే నార్మల్గా లేని అబ్నార్మల్గా ఉన్నటువంటివి ఏమైనా కనపడుతున్నాయా అనేది చెకప్ చేసుకుంటూ ఉండాలి. అలా గర్భాశయ ముఖద్వారాన్ని కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కనుక దానికి కూడా చాలా సింపుల్ టెస్ట్, ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఉంటుందన్నమాట. అది ఎలాంటి ఏంటంటే కోయటం తీయటం అంతా ఏం లేకుండా గర్భాశయం దగ్గర అంటే వెదైనాలో యోని భాగంలో ఉండేటువంటి జస్ట్ డిశ్చార్జ్ లాంటివి తీసుకొని ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో నుంచి ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే కాస్త ముందుగా గుర్తించడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఏడాదికి ఒకసారి ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకుంటూ ఉండడం కూడా మంచిది అన్నమాట. ఏమైనా అంటే ముఖ్యంగా అంతకుముందు తరంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్టయితే ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుంటూ ఉండాలి. ఇంకొకటి చూసుకోవాల్సినటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే, మామూలుగా మెనోపాస్ తర్వాత ఇంకా ఏది వైట్ డిశ్చార్జ్ అనేటువంటిది నార్మల్గా 99% అది ఉండదు. అలా కాకుండా ఆ వయసు దాటిపోయిన తర్వాత కూడా కొంచెం వైట్ డిశ్చార్జ్ ఏదైనా ఎక్కువగా వస్తున్నా, ఆ వైట్ డిశ్చార్జ్కి ఏదైనా దుర్వాసన అనిపిస్తున్నా అంటే చెడ్డ వాసన మామూలుగా కాకుండా ఏదో వాసన ఉంది అనిపిస్తున్నా వెంటనే ఒకసారి చెకప్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆ వైట్ డిశ్చార్జ్లో ఏదైనా కొంచెం గులాబీ రంగులాగా కలిసినట్టుగా ఉంటే కనుక తప్పనిసరిగా వెంటనే టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి గులాబీ రంగు ఉందంటే ఎక్కడో రక్తస్రావం ఉన్నట్టుగా లెక్కకు వస్తుంది. అది టెస్ట్ చేసేసుకుని ఏమీ లేదు అనేది తీర్చుకుంటే కనుక అది పీస్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తూ పోతూ ఉంటే క్యాన్సర్ మొదటి దశలో అయితే కనుక తేలికగా తగ్గించేసుకోవచ్చు. ఎంతోమందికి క్యాన్సర్ మొదటి దశలో డయాగ్నోసిస్ అయిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్పాన్ హాయిగా ఆ తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళు హ్యాపీగా బతికిన వాళ్ళు ఉన్నారు. అందుకని మొదట్లో తెలుసుకోవడం ముఖ్యమైనటువంటి అంశం కనుక ఎక్కడైనా వైట్ డిశ్చార్జ్లో కొంచెం గులాబీ రంగు లాంటిది ఏదైనా కలిసినట్టు అనిపించినా వెంటనే టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సడన్గా కొంతమందికి ఏంటంటే ఈ మెనోపాస్ తర్వాత ఎప్పుడో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలా బ్లీడింగ్ అయినప్పుడు కూడా ఒకసారి చెకప్ చేసుకోవడం మంచిది అన్నమాట. కంగారు పడిపోవడం భయపడిపోవడం అని కాదు, ఒకసారి చెకప్ చేసుకుంటే ఏమీ లేకుండా ఒట్టిగా అయ్యిందా లేకపోతే క్యాన్సర్ లాంటి సమస్య ఏదైనా ఉందా అనేటువంటిది చూసుకోవడానికి అన్నమాట. ఎప్పుడూ ఎర్లీ డయాగ్నోసిస్ తోటి కంప్లీట్ ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. అసలు అంటే ఏంటంటే ఈ క్యాన్సర్ అనే విషయంలో కూడా కొంచెం వివరం చెప్పుకోవాలంటే, మామూలుగా మన శరీరంలో అన్ని కణాలు కూడా కొన్నాళ్ళకి ఒక్కొక్క కణం పోతూ ఉంటుంది, కొత్త కణం వస్తూ ఉంటుంది. ఒక్కొక్క కణానికి 3 నెలలు లైఫ్ స్పాన్ ఉండొచ్చు, కొన్నింటికి 4 నెలలు అలాగా కణాలు పోతూ మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలు అనేటువంటివి వికృత కణాలు అంటాం, అవి నార్మల్గా ఉండేటువంటి కణాలు కాదు. సడన్గా కొన్ని ఇప్పుడు అంటే ఏదో ఒక రాక్షస జాతి కణం లాంటిది ఒకటి పుట్టి అదేం చేస్తుందంటే గబగబగబగా పెరిగిపోతూ ఉంటాయి. మన చెడు తొందరగా పెరిగిపోతూ ఉంటుంది అంటాం కదా, నార్మల్గా ఉండేటువంటిది కణాలు చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటే ఈ క్యాన్సర్ కణాలు అనేవి చాలా చెడ్డ కణాలు,
అవి చాలా తొందరగా ఒకటి రెండు రెండు నాలుగు అలా గబగబా పెరిగిపోతూ ఉంటాయి. మామూలుగా వచ్చే చిన్న చిన్న గడ్డలు ఏవైనా కూడా ఒక గడ్డ వస్తే అది కొంచెం పెరగాలంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా పడుతూ ఉంటుంది. కానీ క్యాన్సర్ గడ్డలు అనేవి చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ పెరిగిపోయేవి ఏంటంటే వితిన్ వీక్స్ మంత్స్లో కూడా కొంచెం కొన్నిసార్లు బాగా పెద్దవి అయిపోతూ ఉంటాయి. ఈ పెద్దవి అయిపోయినవి ఈ కణాలు ఈ దుష్ట కణాలు ఏమవుతాయంటే రక్తం ద్వారా కానీ లింఫ్ ద్వారా కానీ శరీరంలో మిగతా భాగాలకు కూడా వెళ్తూ ఉంటాయి. అందుకని మొట్టమొదటి స్టేజ్లో గుర్తించేసినట్టయితే ఎక్కడొచ్చిందో క్యాన్సర్ అక్కడే ఉంటాయి కణాలు. ఆ స్టేజ్ దాటిపోతే ఈ కణాలు శరీరంలో ఇంకా ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోవడం, గ్లాండ్స్లోకి వెళ్ళడం, ఇంకా ఇతర అవయవాల్లోకి వెళ్ళడం అంటే స్టేజెస్ చెప్తాం కదా, స్టేజ్ వన్ స్టేజ్ టూ అలా చెప్తూ ఉంటాం. ఆ స్టేజ్ వన్లో ఉన్నప్పుడు కనుక తొందరగా డయాగ్నోసిస్ అయ్యి అక్కడే ఉంది అని నిర్ధారణ అయిపోతే కనుక చిన్నగా ఆపరేషన్ తోటి సమస్య పరిష్కారం అయిపోతూ ఉంటుంది. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ అని చెప్తాం అన్నమాట. అంటే ఇప్పుడు స్టేజ్ టూ వచ్చేసరికి దగ్గరలో ఉండే గ్లాండ్స్కి వెళ్తాయి, తర్వాత స్టేజ్ త్రీ వచ్చేటప్పటికైతే ఇంకా కొన్ని శరీర భాగాలకు చేరుతూ ఉంటుంది, స్టేజ్ ఫోర్ వచ్చేటప్పుడు శరీరంలో ఉండే చాలా అవయవాలలో ఈ క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇంకా వైద్యం చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. అందుకని మొదట్లోనే గుర్తించేసుకునేందుకు ప్రయత్నం చేసి ఏ చిన్న మార్పు కనపడ్డా కంగారు పడకుండా చెకప్ చేసుకుని అది ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకుంటూ ఉన్నట్టయితే కనుక దానికోసం భయపడాల్సినటువంటి అవసరం లేకుండా ఎర్లీగా డయాగ్నోసిస్ చేసేసుకుని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మరి అంత లేట్ వయసులో క్యాన్సర్కి కీమోథెరపీ లాంటివి చేస్తే శరీరం తట్టుకోగలుగుతుందా? ఏంటంటే ఇప్పుడు వయస్సు చాలా ముఖ్యం కీమోథెరపీ విషయంలో, ఎందుకంటే అది క్యాన్సర్ గడ్డలో ఉండేటువంటి దుష్ట కణాలనే కాకుండా శరీరంలో ఉండే మిగతా మంచి కణాలను కూడా నాశనం చేసేస్తుంటుంది. అందుకని వాళ్ళు బలహీన పడిపోతారు. అందుకని కీమోథెరపీ అనేది ఎప్పుడంటే సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత చేయాల్సి వస్తుంటుంది. ఫస్ట్ స్టేజ్లో కీమోథెరపీ అవసరమే లేదు, ఒట్టిగా ఆపరేషన్ తోటి అయిపోతుంది. అందుకనే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ముఖ్యం అవుతుంది అన్నమాట. ఒట్టిగా సర్జరీ చేసి తీసేసేటప్పుడు ఇలాంటి కీమోథెరపీలు రేడియేషన్ అది అవసరం ఉండదు కనుక అప్పుడు తట్టుకోవడము తేలిక, ఒట్టిగా ఆపరేషన్తో అయిపోతుంది కనుక ఈ సమస్యలు అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీతో వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా ఎక్కువ ఉండవు. ఇది మామూలు ఆపరేషన్తో అయిపోతుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ వయసు పెరుగుతున్నంత కొద్దికి ఇవి తట్టుకోవడం కొంచెం కష్టం అవుతాయి. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ కనుక జరిగినట్టయితే కేవలం ఆపరేషన్తో క్లీన్ అయిపోయి బాగా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక తొందరగా అయినప్పుడు ఇబ్బందులు ఉండవు. అయితే ఏంటంటే పోను ఒకవేళ ఆ స్టేజ్లో డయాగ్నోసిస్ అవ్వకపోతూ ఉంటే కీమోథెరపీలు అవి అవసరమైనప్పుడు ఆయుర్వేదంలో కొన్ని మందులు అవి ఇస్తూ ఉంటాం ఈ సమస్యకి. అంటే ఆ కీమోథెరపీ అది జరుగుతూ ఉన్నా ఆ తట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా శరీరంలో మళ్ళీ మంచి కణాలు బాగా పుట్టేటట్టుగా రసాయన ఔషధాలు కొన్ని స్పెసిఫిక్గా అంటే ఏ క్యాన్సర్ వచ్చిందో దానికి సంబంధించినవి కానీ లేకపోతే జనరల్గానే మళ్ళీ శరీరం హెల్దీ కణాలని పుట్టించుకోవడానికి వీలుగా ఉండేలాగా కానీ ఆయుర్వేద ఔషధాలు చాలా మంచి మంచి ఔషధాలు ఉంటాయి. సరైనటువంటి వైద్యుల్ని మంచి అనుభవం లేనటువంటి వైద్యుల్ని సంప్రదించి ఆ ఔషధాలు కూడా వాడుకుంటూ ఉన్నట్టయితే కనుక అంటే కీమో అవసరమైనప్పుడు తప్పకపోయి చేసుకోవాల్సి వస్తే ఈ ఔషధాలు కూడా వాడుతూ ఉన్నప్పుడు కీమోథెరపీ నుంచి వచ్చేటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అవి ఎక్కువ లేకుండా ఉండడానికి ఈ ఆయుర్వేద ఔషధాలు బాగా మంచి హెల్ప్ఫుల్గా ఉంటున్నాయన్నమాట. సో అలా అవసరాన్ని బట్టి చేయొచ్చు, బట్ ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ దానికి. థ్యాంక్ యూ డాక్టర్ గారు.